ఒక ఊరిలో శోభ అనే ఒక అమ్మాయి ఉండేది ఆమెకి ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉండేది తనకంటూ ఉన్న ఒక్క ఇల్లు మాత్రమే ఉండేది ఒకరోజు శోభ తనలో తాను మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటుంది అయ్యో నా కర్మ ఎందుకిలా తయారైందో ఏమో నేనేమన్నా తినడానికే బ్రతుకుతున్నానా లేక రోజు పంచభక్ష పరమాణాలు అడుగుతున్నానా ఏదో బ్రతకాలంటే తినాలి కాబట్టి బ్రతకడం కోసం తినాలి కాబట్టి తింటున్నాను నేను తినే ఇంత అన్నం కూడా దొరకడం రోజు రోజుకి ఇంత కష్టంగా మారిపోతుంటే ఎలా బ్రతకాలి ఇలా అందరితో మాటలు పడుతూ బ్రతకడం కంటే చచ్చిపోవడం నాయమనిపిస్తుంది అని శోభ రోజు బాధపడుతూనే ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు శోభ అడవికి వెళ్ళి ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది కాని తనకి ఎక్కడా ఏమీ కనిపించదు అమ్మా ఆకలి తట్టుకోలేకపోతున్నాను ఇంత పెద్ద అడవిలో నాకు తినడానికి ఏమీ దొరకడం లేదు కనీసం ఊర్లో అయినా ఎవరైనా పుణ్యాత్ములు నా మీద జాలు చూపిస్తారేమో చూస్తాను అని ఊరిలోకి వెళ్ళిపోతుంది అమ్మా ఆకలిగా ఉంది తల్లి ఈ ఆకలిని భరించడం నా వల్ల కావడం లేదు తల్లి కొంచెం నా కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి ఇవ్వమ్మా చచ్చి నీ కడుపును పుడతాను తల్లి అలా శోభ అరుస్తూ ఉండగా ఇంటి లోపల నుంచి కుమారి కోపంగా బయటకొస్తుంది ఇదేంటే ఇదేంటి అడుకోవడంలో కొత్తబద్ధత పనిచేతకా అడుక్కోవడం మళ్ళీ పుణ్యం మూట కట్టుకోండి పాపం వదిలేయండి అని మాకేదో సేవ చేస్తున్న వాళ్ళలాగా మాట్లాడడం పోపో పుణ్యం లేదు పాపం లేదు పో నుంచి పొద్దున్నే ఇంటి ముందుకొచ్చి కాళ్ళు చేతులు మంచిగానే ఇచ్చాడు కదా దేవుడు నీకు ఇలా అడుక్కు తినే బదులు పో ఏదైనా పని చేసుకుని బ్రతుకుపో లేదంటే ఎక్కడైనా పడి చావు అంతేగాని అలా అన్నం పెట్టు సహాయం చెయ్యి అని మమ్మల్ని చంపకు ఇంకొకసారి నా ఇంటి ముందు కనిపిస్తే చెప్తా నీ సంగతి అని శోభని తిట్టేస్తుంది ఒక్క పూట అన్నం అడిగినందుకు నువ్వెంత అవమానిస్తున్నావు కదా నన్ను అని అంటుంది శోభ అవమానమా సరే అవమానించానే అనుకో అంతలా రోషమున్నదానివి నాకంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపెట్టు అయినా నీలా సిగ్గు లేకుండా అడుక్కు తినడానికి కూడా దిగజారే వాళ్లతో మాట్లాడితే నా టైమే వేస్ట్ కొందరికంటే తప్పదు వాళ్ళ పరిస్థితి అలాంటిది నీలాంటి పరిస్థితి నాకే వస్తే అదే వస్తే చావనైనా చేస్తాను గాని నేను మాత్రం అడుక్కోను ఇలా కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉండి కూడా అడుక్కు తినే వాళ్ళకి ఎంగిలి చేతిని కూడా దొలపను నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా ఇక దయచేయడం మంచిది అని అంటుంది కుమారి కుమారి మాటలకి అవమానంతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది శోభ నా పరిస్థితి తనకేం తెలుసని అంతలా మాట్లాడుతుంది తను ఒక్క పూట ఆకలి తీర్చుకోలేని నేను బతికితే ఎంత చేస్తే ఎంత నేను బ్రతికుండడం వల్ల ఏ ఒక్కరికి ఉపయోగం లేనప్పుడు నేను చచ్చిపోవడమే మంచిది కదా అని చనిపోవాలని నిర్ణయించుకొని వైపు వెళ్తుంది అలా కొంత దూరం వెళ్లిన తర్వాత తనకొక నది కనిపిస్తుంది దాని దగ్గరికి వెళ్ళగానే కొంత దూరంలో తనకొక అందమైన గౌనొకటి కనిపిస్తుంది అబ్బా ఎంత బాగుంది గౌను ఇలాంటి గౌను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని అనుకుంటుండగానే గౌను మాయమైపోతుంది నేనేమన్నా భ్రమపడ్డానా లేక నిజంగానే గౌను మాయమైపోయిందా ఇంతకీ అది ఎక్కడి నుంచి వచ్చింటుంది అని నీటి ప్రవాహం వస్తున్న వైపుగా వెళ్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళేసరికి చాలా అందమైన గౌన్లన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకొస్తూ ఉంటాయి అవన్నీ కొంత దూరం రాగానే మాయమైపోతూ ఉంటాయి అవన్నీ జలపాతం నుంచి వస్తూ ఉంటాయి వాటిని చూసి శోభ ఎంతో సంతోషపడుతుంది వాటిలో కొన్నింటిని తీసుకుంటుంది వాటిని ఊరిలోకి తీసుకెళ్లి అమ్ముతూ ఉంటుంది అలా రోజు రావడం జలపాత నుంచి కొట్టుకొస్తున్న గౌన్లని కొన్నింటిని తీసుకెళ్లడం వాటిని ఊరిలో అమ్మడం చేస్తూ ఉంటుంది అలా శోభ కొన్ని రోజుల్లోనే చాలా డబ్బులు సంపాదించుకుంటుంది అప్పుడు శోభ కుమారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది నువ్వు ఆ రోజు నన్ను అవమానించేసరికి నేను చచ్చిపోదామనుకున్నాను కాని దాని తర్వాతే నాకు తెలిసింది ఏంటంటే మనం కష్టపడి సంపాదిస్తే వచ్చే ఆ ఆనందమే వేరు అని చచ్చిపోవాలనుకున్నావా బుద్ధుందా అసలు నీకు చనిపోవడం అంటే ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు ఒక నిండు ప్రాణాన్ని బలివ్వాలనుకుంటున్నావా చి అలాంటి ఆలోచన రావడం కూడా తప్పే ఇకనైనా నువ్వు మారినందుకు సంతోషం నువ్వు అమ్మి బాగా డబ్బులు సంపాదిస్తున్నావుగా బాగా సంపాదిస్తున్నావని కూడా నేను విన్నానులే అలాగే చాలా డబ్బులు సంపాదిస్తూ ఆనందంగా ఉండు అని చెప్తుంది కుమారి శోభ అంతలా ఎదగడం చూసిన వేరే అమ్మాయి కీర్తన ఇలా అనుకుంటుంది అసలు ఇంతలా డబ్బు సంపాదించే అవకాశం శోభకి ఎలా వచ్చిందబ్బా అసలు ఈవిడ గౌన్లన్నీ నుంచి తెస్తుందో చూడాలి అని అనుకుని శోభ వెనకాలే వెళ్తుంది ఒకరోజు శోభ నది దగ్గరికి వెళ్ళగానే శోభ మీద ఈషతో చంపేయాలని అనుకుని శోభని పొడవాలి అనుకుని పొడుస్తూ ఉండగా శోభ తప్పుకునేసరికి నదిలో పడిపోతుంది శోభ ప్రాణాలకు తెగించి కీర్తనని కాపాడుతుంది శోభ మంచితనం చూసి కీర్తన కూడా మారిపోతుంది శోభకి ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్ళిపోతుంది ఒక ఊరిలో విష్ణు వందన అనే ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక కూతురుండేది ఆమె పేరు స్వాతి విష్ణుకి ఆడపిల్లలంటే అస్సలు నచ్చేది కాదు స్వాతిని కూడా ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉండేవాడు ఒకరోజు స్వాతి వాళ్ళమ్మ దగ్గరికొచ్చి ఇలా అంటుంది అమ్మా నాన్న ఎందుకమ్మా నాతో ఎప్పుడు కోపంగానే ఉంటాడు నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకోడు ఎందుకమ్మా నేనంటే నాన్నకిష్టం లేదా అమ్మా అని అడుగుతుంది స్వాతి అడిగిన ప్రశ్నలకి వందనకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కాని స్వాతి దృష్టిలో విష్ణుని చెడ్డవాడిగా ఉంచాలి అనుకోలేదు కాబట్టి విష్ణుని సమర్థిస్తూ సమాధానం చెప్పాలి అనుకుని ఇలా అంటుంది అమ్మా స్వాతి అలా ఏం లేదమ్మా మీ నాన్న నిన్ను గొప్పగా చాలా ప్రేమగా చూసుకోవాలి అనుకుంటాడు అందుకోసమే చాలా డబ్బులు సంపాదించాలి నిన్ను మహారాణిలా చూసుకోవాలి అలా అని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తుంటాడు అలా పనిచేస్తుంటాడు కాబట్టే ఎప్పుడూ అలసిపోయుంటాడు అలసటతో నీతో సరిగ్గా మాట్లాడలేకపోతాడు అంతేకాని నీమీద లేక కాదు అని చెప్తుంది కాని స్వాతికి మాత్రం వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళ నాన్న మాత్రం స్వాతిని ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు విష్ణు ఏదో పని మీద బయటికెళ్తాడు వందన కొన్ని రోజులుగా నీరసంగా ఉండడంతో అది గమనించిన స్వాతి తన తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అమ్మా నువ్వొక వారం రోజులుగా నాకు నీరసంగా కనిపిస్తున్నావు నాన్నేమో ఎప్పుడు ఎవరిని పట్టించుకోడు నాకెందుకో భయంగా ఉంది మనం ఆస్పత్రికి వెళ్దామమ్మా అని అంటుంది స్వాతి వందనని తీసుకుని ఆస్పత్రికి వెళ్తుంది వందనని పరీక్షించిన డాక్టర్ ఇలా అంటుంది మరేం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు గర్భవతి అయ్యారు అని చెప్తుంది ఆ మాట విన్న వందన మరియు స్వాతి ఎంతో సంతోషిస్తారు అమ్మా స్వాతి నువ్వు బయటికి వెళ్ళి కొన్ని మిఠాయిలు పట్టుకుని రాపు మీ నాన్న రాగానే ఈ శుభవార్త చెప్పి మీ నాన్న నోర్ని చేద్దాం అని అంటుంది సరే అని చెప్పి స్వాతి ఎంతో ఆనందంగా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది కొంతసేపటి తర్వాత విష్ణు ఇంటికొస్తాడు ఏమండి మీకో శుభవార్త చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను గర్భవతిని ఉదయం ఒంట్లో నలతగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పారు అని తన భర్తకి ఎంతో సంతోషంగా చెప్తుంది ఓ అవునా అయితే నిజంగానే శుభవార్తే కాని కడుపులో పెరుగుతుందే అబ్బాయి అయితే మాత్రమే శుభవార్త అవుతుంది మళ్ళీ నీ కడుపులో పెరిగేది అమ్మాయి అయితే మాత్రం ఈ గర్భం నేను ఉండించాలి అని అనుకోవడం లేదు అని అంటాడు కోపంగా అదేంటండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా మన పిల్లలే కదా నాకు అబ్బాయి మాత్రమే కావాలి అబ్బాయి అయితే నా ఆస్తికి వాలసడవుతాడు కాని అమ్మాయి అయితే నా ఆస్తి అంతా పోతుంది వాళ్ళ పెళ్లిళ్ళు పేరెంటాలు వరకే నాకు సరిపోతుంది తరువాత నన్ను నా ఆస్తిని చూసుకునేది ఎవరు అందుకే నేను ఈరోజే నిన్ను నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాను మళ్లీ కడుపులో పెరుగుతుంది ఆ అమ్మాయి అని తెలిస్తే మాత్రం ఈ గర్భాన్ని తీయించేస్తాను ఇప్పటికీ ఇంట్లో తిరుగుతున్న ఒక అమ్మాయి చాలు ఆ శని కాదని మళ్ళీ ఇంకో శని ఇంట్లోకి తెచ్చుకోమంటావా పద ఇప్పుడే వెళ్లి పరీక్ష చేయించుకుందాం అని అంటాడు కోపంగా నేను రానండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు నా పిల్లలే నా కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని నేను చంపుకోలేను అని అంటుంది వందన ఇదంతా ఇంటి బయట ఉండి చూస్తున్న స్వాతి తన తండ్రి ప్రవర్తనని చూసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది విష్ణు బలవంతంగా ఒక ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాడు డాక్టర్ బయటికొచ్చి మీకు ఆడపిల్ల పుట్టబోతుంది అని చెప్తాడు అప్పుడు విష్ణు ఆడపిల్ల నాకొద్దు వెంటనే కడుపులో బిడ్డని కడుపులోనే చంపేయండి మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను అని చెప్తాడు విష్ణు డాక్టర్కి ఇదంతా అర్థం చేసుకున్న వందన ఆస్పత్రి నుంచి పారిపోయి పోలీసు వాళ్ళకి జరిగిన విషయమంతా చెప్తుంది పోలీసులొచ్చి గర్భనిర్ధారణ పరీక్ష చేసినందుకు డాక్టర్ని చేయించినందుకు విష్ణుని అరెస్ట్ చేస్తారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి స్వాతి తన గర్భవతి తల్లికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటూ ఉంటుంది కొన్ని రోజులకి వందన ఒక పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి వందనకి అన్ని రకాలుగా కలిసొస్తుంది ఏ పని తలపెట్టినా అన్ని రకాలుగా విజయమే సాధిస్తుంటుంది అప్పట్నుంచి వందన స్వాతిని తన రెండో బిడ్డని చూసుకుంటూ ఉంటుంది అలా ఎంతో ఆనందంగా బ్రతుకుతూ ఉంటుంది కానీ మనసులు మాత్రం తన భర్త జైలు నుంచి విడుదలయ్యే సమయానికైనా తనలో మార్పు రావాలని అందరి దేవుళ్ళని రోజు దండం పెడుతూనే ఉంటుంది